కదిరి నియోజకవర్గ పరిధిలోని తలుపుల మండల కేంద్రంలో ఆంధ్ర బ్యాంక్ కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్ ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అనువైన ప్రాంతంలో బ్యాంకును ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సిఈసి సభ్యులు పూలా శ్రీనివాసరెడ్డి, బ్యాంక్ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మొదటి నుంచి కూడా ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ వారు రైతులకి బాగా సన్నిహితంగా మెలుగుతూ రైతాంగానికి ఎల్లవేళలా కూడా అండగా నిలబడతా ఉన్నారు. మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ సేవలు మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మండలం అత్యంత వెనుకబడినటువంటి మండలాలు ఇవి. మొత్తం నియోజకవర్గంలో కూడా తలుపుల మండలం అంటే పూర్తిగా వర్షం మీద ఆధారపడి బతికే వాళ్ళం. పూర్తిగా పంట పండితేనే బతుకుతూ ఉండే ప్రదేశం. గడిచిన 4-5 సంవత్సరాలుగా వర్షాభావం వల్ల తీవ్ర కరువు ఛాయలు ఏర్పడి ఈరోజు 100,000కు 1,000 మామిడి చెట్లు ఈరోజు చనిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ కూడా అధికారులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో మండలంలో ఉన్న రైతాంగానికి బ్యాంకు సేవలు మరింత విస్తృతంగా అందాలని ఒకే క్యాంపస్లోనే ఇక్కడ దాదాపు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇచ్చే కార్పొరేషన్ లోన్స్ కానీ వీరంతా కూడా సహకరించాలని చెప్పి బ్యాంకు వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నూతన భవన ప్రాంగణం ప్రారంభోత్సవ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాము.